ఇది దేవుళ్ళని నేను తిట్టుకుంటాను అని చెప్పి జిన్నా సందర్భం నుంచి చెప్పుకొచ్చాడు. అదేంటి, అదేంటంటే మామూలుగా మోహన్ బాబు గారికి ఏది కూడా ఆయన బోల శంకర నేచర్ ఉంటుంది, ఏది దాచుకునే తత్వం ఉండదు. అలాగా దేవుడు కోపం వస్తే, ఫెయిల్యూర్ వస్తే దేవుడిని తిట్టే నేచర్ ఉంది ఆయనకి. అది చెప్పాడు కూడా ఆయన, నేను దేవుడిని తిడతా, ఈ మధ్య తగ్గించాను అవి, ఎందుకంటే మనకి మంచి జరిగినప్పుడు దేవుడిని పొగడ్డం, చెడ్డ జరిగినప్పుడు దేవుడిని తిట్టడం అనేది సరైంది కాదని నేను ఈ మధ్య తగ్గించాను, మామూలుగా అయితే నాకు ఆ నేచర్ ఉంది అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ అడుగు, ఏదో అడగాలనుకున్నావు అడుగు అన్న అడిగాడు ఆయన. అడిగాడు ఈయన, మరి చెప్పాలనుకున్నది చెప్పలేదు. అదే ఆయన, ప్రభుని ఏం ప్రభు సందేహిస్తున్నావు, నేను ఫాల్స్ ప్రెస్టేజ్ ఉండేవాడిని కాదు, ధైర్యంగా అడిగాయా అన్నాడు. అతను ధైర్యంగా అడిగితే సమాధానం లేదు. అట్లాంటిది మెయిన్గా ఏంటంటే వజ్రోత్సవాల సందర్భంగా ఈయన ఓపెన్గానే చిరంజీవి ఎదురు కానీ బహిరంగ సభలో చిరంజీవిని విమర్శిస్తూ లెజెండ్స్ ఎవరు లెజెండ్స్ ఇక్కడ అని చాలా కోపంగానే మాట్లాడాడు. దాని గురించి అడిగాడు ఈయన, ఆ వివాదాలు అలా ఉండిపోకూడదు, మీ వైపు నుంచి క్లారిటీ ఇవ్వండి. ఈయన ఇవ్వలేదు. దానికేమో గతం గతహ అన్నాడు. ఈయన మాట్లాడిందంతా హిస్టరీనే, గత వేరే విషయాల గురించి గతం మాట్లాడారు. కానీ ఇది వచ్చేసరికి మళ్ళీ గతం గతహ 30 ఏళ్ళకు ముందుది నేను ఎందుకు మాట్లాడాలి, నేను మాట్లాడినాను. కానీ అక్కడ బేసిక్గా ఏంటంటే అప్పట్లో దాసరి చేయించాడంటారండి. దాసరి ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలని, చిరంజీవిని అందులో ముందు పెట్టాలని అనుకున్నాడు. అయితే చిరంజీవి ఏం ఆలోచించాడంటే, నేనెందుకు దాసరికి సెకండ్ ఫీడెల్ వాయించాలి, నేనే ఉండొచ్చు కదా ఫ్రంట్లో, కాపు సామాజిక వర్గం నన్ను ఓన్ చేసుకుంటుంది, సో నన్ను ముందు పెట్టుకొని దాసరి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనేది కొంతకాలం నుంచి చేశాడు దాసరి. అది చిరంజీవిని చేతిలో పెట్టుకొని కాంగ్రెస్ని ఒక రకంగా ఆయన మెడల్ వంచదని ట్రై చేశాడు అని చాలామంది చెప్పారు. అందుకని చిరంజీవి గారు ఇండిపెండెంట్ థింకింగ్ మొదలుపెట్టారు. దాంతో దాసరి మోహన్ బాబుని చిరంజీవి మీదకి ప్రయోగించాడు అనేది చెప్తారు. సో ఆ నేపథ్యంలోనే ఆడ మాట్లాడారు. అదొక ఇది. రెండవ ఇది మా ఎలక్షన్లప్పుడు, మా ఎలక్షన్లప్పుడు కూడా ఎప్పుడూ మోహన్ బాబు గారు చేయని పనులు చాలా చేశాడు. అందులో ఒకటి ఏమంటే, దాదాపు 800 మంది ఆర్టిస్టులకి స్వయంగా ఫోన్ చేశాడు మోహన్ బాబు. రెండవది, అందరికీ నేను ఇందాక చెప్పినట్టుగా సుబ్రహ్మ రెడ్డి గురించి చెప్పినట్టుగా, ఈయన టికెట్లకి డబ్బులు పంపించి ఫ్లైట్ టికెట్లకి రప్పించాడు. జనీలే లాంటి వాళ్ళు వచ్చి ఓటేసిపోయారు. అదేంటంటే కారణం మోహన్ బాబు గారు. అంటే ఎందుకోనో ప్రెస్టేజ్గా తీసుకున్నారు, కొడుకుని గెలిపించాలి ఎలాగైనా అని. అంటే ఒక రకంగా చిరంజీవి ఫ్యామిలీ వర్సెస్ మోహన్ బాబు ఫ్యామిలీగా మారిపోయింది ఎలక్షన్. సో దాంట్లో గట్టిగా మోహన్ బాబు దిగి, ఎప్పుడు జీవితంలో చేయని పని అంటే ఎవరిని అడుక్కొని మోహన్ బాబు కూడా రిక్వెస్ట్ చేసి 4 మెట్లు దిగి కొడుకు కోసం అన్నీ చేయడం వల్లే గెలిచారు, లేకపోతే గెలిచుండే అవకాశం లేదు. సో ఈ రెండు వివాదాల గురించి ఆయన మాట్లాడలేదు. ఇంకా మంచులక్ష్మి గురించి అనుబంధం బాగా చెప్పుకొచ్చాడు చాలా. మంచులక్ష్మి ఇట్లా అవుతుందని మీరు ఊహించారా, ఈ ఇంత సెలబ్రిటీ అవుతుందని అడిగారు ప్రభు. అసలు లేదు, నేను ఎప్పుడు ఊహించలేదు. అమ్మాయికి రెండోది సామాజిక సేవా గుణం ఎక్కువ ఉంది. చాలా కష్టపడి వచ్చిన డబ్బులతో చాలా విద్యార్థుల్ని, పేద విద్యార్థులను చదివిస్తుంది. నేనే అంటాను, ఎందుకమ్మా ఇది నీకున్నదేదో పెట్టుకొని నేను ఉండకుండా అవన్నీ గవర్నమెంట్లు చేస్తాయి కదా అని చెప్తుంటాను, ఆమె ఎందో అని చాలా పాజిటివ్గా చెప్పారు. నంది అవార్డులు చాలా వచ్చాయి సార్ ఆయనకి, వాళ్ళ కుటుంబాల్లో కూడా వచ్చినట్టు. నంది అవార్డు ఈయనకి రాలేదు. రాలేదా? అసలు ఎప్పుడు ఇవ్వరు కూడా ఇవ్వలేదా? ఫిల్మ్ఫేర్ అవి వచ్చాయి, అంతే. నంది రాలేదు, వాళ్ళ కుటుంబంలో ఎవరికి రాలేదా? రాలేదు. మరి దానికి అలగడం ఎందుకు? గడ్డి వేస్తే నంది వస్తుంది అండి, అది ఎప్పటి నుంచో ఆయన డైలాగ్ అండి. గడ్డి వేస్తే నంది వచ్చును అని ఆయన చెప్పేవాడు. అంటే గడ్డి అంటే ఆవుకు మేత లాగా, మేతలాగా మేనేజ్ చేసుకున్నారని చెప్పాడు. ఎందుకంటే నాది కొన్ని బ్రహ్మాండమైన సినిమాలు ఉన్నాయి, నావి పెదరాయుడు లాంటివి ఉన్నాయి, దానికి రాలేదు. కానీ పెదరాయుడికి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చిందండి. ఆయన ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. తర్వాత బెర్క్లీ యూనివర్సిటీ అమెరికాలో గౌరవ డాక్టరేట్ వచ్చింది. అట్లా వేరే అవార్డులు వచ్చాయి. పద్మశ్రీ 2007లో పద్మశ్రీ. దాని గురించి అన్నాడు, నేను అర్హత లేకపోతే ఇచ్చాను. పద్మశ్రీ ఎలా వచ్చింది మరి? అవార్డులు అయితే అవార్డులన్నీ తెచ్చుకోవాలన్నారు కదా, పద్మశ్రీ ఎలా తెచ్చుకున్నారా అని అడిగాడు ప్రభు. అయితే నువ్వే అది చూస్తే చెక్ చేసుకో, తెచ్చుకున్నానా వచ్చిందా.
నాకు ఫిట్ లేకపోతే నేను ఫిట్ కాకపోతే అవార్డుకి ఇచ్చేస్తాను, నీకు కావాలన్నా ఇచ్చేస్తాను, మీరు ఫిట్టే అన్నాడు ఆయన ప్రభు. అండ్ అలాగే ట్రోల్స్ గురించి అడిగితే ఆయన సమాధానం ఏదో ఇచ్చాడు. ఒకటి ఏంటంటే ట్రోల్స్ గురించి చాలా వస్తున్నాయి కదా మీ మీద, ఏంటంటే అది కావాలనే చేయిస్తున్నారు అనేది ఒకటి చెప్పాడు. ఎవరో కూడా నాకు తెలుసు అన్నారు. అది ఎవరో కాదండి, చిరంజీవి ఫ్యామిలీ చేయిస్తున్నారనేదే వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఆయన చెప్పలేదు కానీ ఓపెన్గా మనకు తెలిసినది ఏంటంటే ముఖ్యంగా అల్లర్జున్ లాంటి వాళ్ళు గట్టిగా సోషల్ మీడియా నెట్వర్క్ పెట్టుకొని చిరంజీవి వీళ్ళ మధ్య వార్ నడుస్తుంది సోషల్ మీడియా. అది వీళ్ళ మధ్య కాదు, ఈ మధ్య ఏమైందంటే ఎక్కువ మంది హీరోలు ఒక సోషల్ నెట్వర్క్ పెట్టుకుంటున్నారు, ప్రైవేట్గా పెట్టుకొని వాళ్ళు వాళ్ళ సినిమాలను ప్రమోట్ చేయడం, వాళ్ళకి నచ్చని సినిమాల్ని డిమోట్ చేయడం కూడా జరుగుతుంది. అదొక అన్వారంటెడ్ సిచ్యువేషన్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో. ఆ రకంగా ఆయన చెప్పాడు. రెండోది, మీరెందుకు దానికి రియాక్ట్ అవ్వరని అడిగారు. ఆయన చెప్పింది ఏంటంటే, నాకు పివి నరసింహారావు సలహా ఇచ్చాడు, ఆయన మీద కూడా అప్పుడు పేపర్లలో రాసేవాళ్ళు, మనం కానీ రియాక్ట్ అవ్వడం మొదలు పెడితే మన ముఖం చెడిపోతుందని చెప్పాడంట ఆయన. అంటే అర్థమైందంటే మనం టెన్షన్లకు గురవుతాం, ముఖం పాడవుతుంది అని చెప్పాడంట. దాన్ని నేను ఫాలో అవుతున్నాను. అయితే మనకు తెలిసింది ఏంటంటే ఈ ట్రోల్స్ తర్వాత ముఖ్యంగా చిన్న టైంలో వాళ్ళ విష్ణు కానీ మంచులక్ష్మి వీళ్ళందరూ కూడా గట్టిగా ఈయనకి చెప్పారంట, మీరు ఎక్కువ నోర్లు తెరవద్దండి, మీరు ఎక్కువ మాట్లాడకండి అని చెప్పారంట. ఎందుకంటే ఈయన వల్లే ఎక్కువ రియాక్షన్లు వస్తున్నాయని వాళ్ళు గ్రహించి కొంత ఈయనకి కౌన్సిలింగ్ ఇచ్చారని చెబుతారు మనకి. దానివల్ల కూడా ఈయన తగ్గాడని. ఎందుకంటే ఈయన ఎంత చెప్పినా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అన్నీ మర్చిపోతాడు, ఆ ఫ్లోలో ఈయన మాట్లాడేస్తాడు ఇష్టం వచ్చినట్టు. మనం నాగేశ్వరరావుతో ఎలా మాట్లాడాడు చూసాము, వాడు నాగేశ్వరరావు ఆ రోజు ముఖం ఎలా పెట్టుకున్నాడు చూసాము. ధైర్యంగా బోల్డ్గా మాట్లాడతాడు అనుకుంటారు కానీ ఎదుటోళ్ళు హర్ట్ అవ్వడం కూడా మంచిది కాదు కదా. సో ఆ నేచర్ ఉంది. అందుకని ట్రోల్స్ విషయంలో ఈయన్ని రియాక్ట్ అవ్వద్దని ఫ్యామిలీ గట్టిగా కంట్రోల్ చేసిందని చెబుతారు. ఏదేమైనా ఆయన ట్రోల్స్ కొంత తగ్గారు. అంతకుముందంతా ట్రోల్స్ చేసే వాళ్ళంతా బెదిరించడం, ఫోన్లు చేయడం అవన్నీ కూడా ఈయన చేశారు. ఒకసారి ఒక పెద్ద ఛానల్కి కూడా వెళ్ళి గట్టిగానే బెదిరించాడని చెబుతారు. ఆ నేచర్ ఉండేది. ఇవాళ అది కుదరదు. సోషల్ మీడియా వచ్చినాక ఇక్కడ అదేదో మనకి చిన్న చీమలు పాముని ఎట్లా కబ్జా చేసేస్తే అట్లా ఈ చీమల సంఖ్య పెరిగేసరికి నువ్వు ఎంత పెద్దోడైనా ఇప్పుడు సోషల్ మీడియాకి ఏమీ ఫరక్ లేదు, ఇంకా రివర్స్లో కొడతారు. అండ్ నెక్స్ట్ షిర్డి సాయిబాబా టెంపుల్ వివాదం ఏంటి సార్? అదేంటంటే ఈయన షిర్డి సాయిబాబా టెంపుల్ కట్టించాడు ఇక్కడ హైదరాబాద్లో. అది టెంపుల్ ఆ సాయిబాబా లాగే ఉంది, అంతకంటే కూడా బాగుంది, మీరు సాయిబాబా గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, షిర్డికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడికి రండి అన్నాడని అనే వివాదం. ఆయన దానికి సమాధానం ఏం చెప్పాడు, నేను వెళ్ళొద్దని అనలేదు, చాలా బాగుంది, ఇక్కడే మీరు సాయిబాబాను చూడొచ్చు అని చెప్పాను తప్ప షిర్డి వెళ్ళొద్దని నేను ఎప్పుడు చెప్పలేదు, నేను ఎందుకు చెప్తాను అలాగా అన్నాడు ఆయన. ఇప్పుడు ఈ షిర్డి సాయిబాబాది ఎప్పుడు జరిగింది ఆ వివాదం? ఏదో ఒక 5-6 ఏళ్ళు అయింది, చాలా కాలం క్రితమే కదా. మరి పాత విషయాలు చెప్పనని అప్పుడు దాటేశాడు. మరి అదేంటి, ఆయన కంఫర్టబుల్గా ఉన్నవి హిస్టారికల్ విషయాలు అన్నీ చెప్పాడు, ట్రస్ట్ గురించి చెప్పాడు అన్నీ చెప్పాడు, అవన్నీ పాత విషయాలు. ఆయనకి ఇబ్బంది ఉన్నది గతం గత అన్నాడు, అదే కన్వీనియంట్గా దాటవేయడం. ఆయనకి నా ఓపెన్గా మాట్లాడడం ఇష్టం లేదు. ఇక ఆస్కార్ గురించి ఏదో ఫంక్షన్ పెట్టి సన్మాన్, అదే ఆస్కార్ అవార్డుల గురించి నేను అందరికీ కంగ్రాచులేసి ఫోన్లు చేసి కంగ్రాచులేట్ చేశాను, అది గర్వించదగిన విషయం అని చెప్పాడు. అట్లాగే తెలుగు ఇండస్ట్రీ తరఫున ఆస్కార్ వచ్చిన వాళ్ళకి ఆ సినిమా యూనిట్కి అంతా అభినందన సభ జరుగుతుంది, అందులో నేను కూడా ఉన్నానని చెప్పాడు. గడ్డేస్తేనే నందొచ్చింది, మరి అక్కడ ఏమిస్తే ఆస్కార్ వచ్చిందని నా ఉద్దేశం? అదేం చెప్పలేదండి. అంటే ఆయన ఆస్కార్ అవార్డుల మీద విమర్శ లేదు, ఓన్లీ నందిల మీదే ఆయనకు విమర్శ, వేరే అవార్డుల మీద కూడా లేదు. ఆయన అవార్డులన్నీ ఆయన ఒక ఘాట్ని కట్టలేదు, ఆయన ఓన్లీ నంది అవార్డు గురించి మాత్రమే చెప్పాడు. ఇప్పుడు కూడా ప్రతిష్టాత్మకంగా నంది చాలా 7 ఏళ్ళ తర్వాత ఇస్తున్నారు సార్, దుబాయ్లో పెడుతున్నారు పెద్ద, అవును పెట్టే తలసాని గారు, విజయేంద్ర ప్రసాద్ గారు అండ్ శివాజీ రాజా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి మొన్న ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇక్కడ నుంచి నంది అవార్డు ఇద్దామని చెప్పేసి దుబాయ్లో అట్టహాసంగా ఏదో చేశారని చెప్పేసి అనిపిస్తుంది. నెక్స్ట్ నుంచి నంది కూడా వస్తుంది ఆస్కార్ లాగా, కానీ ఈయనకు వస్తుందో లేదో తెలియదు. ఈయనకి ఇంకా ఒకవేళ ఈయనకు నంది వచ్చిందే అనుకుందాం, అదృష్టం బాగుంది. ఇప్పుడు ఈ అగ్ని నక్షత్రానికో దేనికో
గడ్డేస్తే వచ్చిందనేనా లేకపోతే దాని అర్థం ఏంటి? అంటే ఆయనకి కోపం ఉందని అర్థమవుతుంది. అంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే అవార్డులు ఒకేసారి 4 సినిమాలు పోటీ పడ్డాయనుకో, 4 బాగుండొచ్చు, అందులో ఒకటేదో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అంత మాత్రం ఇవ్వాలనేది లేదు కదా. కాబట్టి ఆయన పెదరాయుడు బాగాలేదనేది కాదు, కొంత జరుగుతుంది కూడా. గవర్నమెంట్ కాబట్టి ప్రభుత్వంలో పైరవీలు ఉంటాయి. ఆ టైంలో ఆయన వేరే పార్టీలో ఉండడం పైరవీలు ఉంటాయి. నాకు నేషనల్ అవార్డు కమిటీలో ఉన్న మెంబరే ఒకసారి చెప్పారు, వాళ్ళు ఎక్కడో పోయి దాక్కునేవాళ్ళు అంట, ఎందుకంటే విపరీతంగా అవార్డులు ఇవ్వడానికి రకరకాల ఫోన్లు వస్తుంటాయి. అందుకని తెలియని చిన్న హోటల్లో పోయి ఉండేవాళ్ళు అంట వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినప్పుడు. అట్లా పైరవీలు జరుగుతాయండి, పెద్ద స్థాయిలో జరుగుతాయి. ఎందుకంటే ఎక్కువ మంది పోటీ పడతారు కదా, అవార్డు అనేది ఇయర్లో కొంతమందికే కదా ఇస్తారు, అందువల్ల పోటీ ఉంటుంది. మాకు ఇవ్వండి అది పోటీ ఉంటుంది, పైరవీలు ఉంటాయి. ఓకే, ఎనీవే, ఏదేమైనా ఇంటర్వ్యూ సరదాగా సాగింది, నీట్గా చెప్పారు. ప్రభుకి కూడా చాలా విషయాలు ఈయన గురించి తెలుసు పర్సనల్గా. రెండోది ఈయన నక్షత్ర తోట ఆటలాడితే కూడా చెప్పాడండి. నక్షత్ర తోట అంటే ఈయనకి ఆయన శ్రీశ్రీ రవిశంకర్ గారు కొన్ని చెట్లు ఇచ్చారంట. అవును, 1000 చెట్లు ఈయన పెట్టారంట ఈయన. సో దాంట్లో గ్రహాల వైజ్ ఉంటాయంట, నక్షత్రాల వైజ్ ఉంటాయంట, రాసుల వైజ్ ఉంటాయంట చెట్లు. ఆ చెట్లని తిరిగితే మొత్తం ఉండే సమస్యలు అన్నీ పోతాయంట, అట్లాంటిదే చెప్పారు ఆయన. సో అది నేను చేస్తున్నాను, చాలా బాగుంది అది, నువ్వు కూడా చూసావు కదా అని అడుగుతున్నాడు ప్రభుని. సో అట్లాంటి కార్యక్రమాలు ఏవో చేస్తున్నట్టు ఉన్నాడు. అట్లాగే ఇంకోటి లాస్ట్లో ఆయన ప్రభు అడిగింది జారు మిఠాయి, జంబలక్కడ జారు. నేను అదే అడుగుదాం అనుకున్నా, జంబలక్కడ జారు మిఠాయి ఫేమస్, ఎలా తీసుకొచ్చారు అది అడిగితే, ఈయన గత కొంతకాలంగా డిఫరెంట్ సాంగ్స్ని కలెక్ట్ చేస్తున్నారంట. దాదాపు ఇప్పుడు 500 సాంగ్స్ని కలెక్ట్ చేశారంట. ఒక ఆయన ఈశ్వరరెడ్డి అని ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయనకి పని అప్పగించారంట. ఆయన చిత్తూరు జిల్లాలో ఈ నాట్లేసేటప్పుడు పాడే వీళ్ళని పట్టుకొచ్చాడంట, వాళ్ళు ఈ జంబలక్కడ జారు మిఠాయి పాడుతున్నాడు. సో అలా వచ్చింది ఆ పాట, అది విపరీతంగా ఇంత వైరల్ అయిపోతుందని నేను కూడా అనుకోలేదని చెప్పారు.